تحكي لورا في شيء ఆన్లైన్ పద్ధతిలో సినిమా టికెట్లు అమ్మాలనే ఒక ప్రక్రియని 2002వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్ తో మొదలై ఈ రోజుకి వివిధ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సంపూర్ణంగా అమలు దశకి చేరకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ సినిమా పరిశ్రమలోనే కొంతమంది నిర్మాతలను అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి దానిలోని పాలకవర్గ సభ్యులను కానీ అలాగే వివిధ ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఎగ్జిబిటర్లని ఈరోజు ప్రభుత్వం వారి యొక్క అభిప్రాయాలని వారికి ఉన్నటువంటి సాధక బాధకులను అన్నీ కూడా సవివరంగా తెలుసుకోవటం జరిగింది. సినిమా ప్రదర్శించే దాంట్లో ఎగ్జిబిటర్లకి ఉన్న సమస్యలను కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకున్న సౌలభ్యాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా అధికారులు కానీ మేము ప్రభుత్వం తరపున కానీ అన్నీ నమోదు చేసుకుని తొందరలోనే సమీక్ష చేసి ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ చెప్పి ఒక సానుకూలమైన నిర్ణయం రావటానికి ప్రయత్నం చేస్తామని వారందరూ కూడా చెప్పాము. అట్లాగే ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా టికెట్ల విక్రయం అనేదానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఎగ్జిబిటర్లు కానీ అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కానీ నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని తెలియజేసి దానిలో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఏమేం జరుగుతుంది, ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొన్ని థియేటర్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నటువంటి విక్రయాల గురించి కానీ వీటన్నిటి గురించి వారు విశదీకరించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు చాలా ఆనందదాయకం. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చాలా బరువు బాధ్యతల్ని వాళ్ళు నెత్తినేసుకొని మా సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి తరపున మంత్రివర్యులు పేరు నాని గారు, అలానే హోమ్ సెక్రటరీ ఎఫ్డీసీ ఎండీ గారు, అలానే ఎఫ్డీసీ చైర్మన్ అందరితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జరిపిన చర్చలన్నీ ఫలప్రదం అయ్యాయి. మాకు ఆక్సిజన్ ఇచ్చారు, డెఫినెట్గా ఇండస్ట్రీకి చాలా పెద్ద భరోసా ఇచ్చారు. వెరీ షార్ట్ టైం
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మమ్మల్ని ఆనందింపజేస్తా ఉన్నారు దానికి మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాకు ఇచ్చిన భరోసా ఇప్పించినటువంటి భరోసా మా పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేశారు అలానే దానికంటే బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మళ్ళీ త్వరలో సీఎం గారిని కలుస్తాం డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ ఈ రోజు వెరీ 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 హ్యాపీ థాంక్యూ థాంక్యూ ఆన్లైన్ టికెటింగ్ మేము కావాలని మేమే అడిగాం ఆన్లైన్ టికెటింగ్ కి ఓకే అలానే రేట్లు అలానే 100% ఆక్యుపెన్సీ అలానే 4 షోస్ 12 గంటల లోపల 4 షోలు ఫినిష్ చేసుకుంటాం దాని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం అలానే ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రతి సమస్యని వాళ్ళు చాలా బాగా స్పందించారు మంత్రివర్యులు నార్ని గారు నాని గారిని ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటున్నాను అంటే రియల్ గా ఇదే సీఎం గారి దగ్గర అయితే ఇంత ఎక్కువ టైం తీసుకొని మేము స్పెండ్ చేయలేకపోయేవాళ్ళం ఆయన ప్రతిదీ క్లియర్ గా ప్రతి ఒక్క సభ్యుడి దగ్గర డీటెయిల్ తీసుకొని దానికి రెస్పాన్స్ చేస్తూ ఆఫీసర్లకి ఏమేమి తీసుకొని రెడీ చేసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళాలను కూలంకుషంగా చర్చించారు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే we are very happy all sectors distributor exhibitor producer studio sector alane 24 crafts kuda vallu nyayam chestunnaru definitely ga ivanni munduku jaagi cinema industry ki votam icharu ani cheppi mem aanand padutunnam no benefit shows andi pedda cinema nalu kuda aadukuntaru pedda cinema kavalsini maa industry tarapana mem em kavalani adigemo annitiki vallu baaga spandincharu cinema industry kavalsini anni maatram tappakunda వాళ్ళ దగ్గర నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ మంచి ప్రతిఫలం దక్కుతుందని ఆనందిస్తున్నాం సమావేశంలో ఆన్లైన్ టికెటింగ్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు 2006 లో ఆన్లైన్ టికెటింగ్ అనేది పెట్టాము 2006 లో అప్పుడు ఆప్షనల్ గా ఉండేది ఇప్పుడు కంపల్సరీగా చేయమని అడుగుతున్నాం ట్రాన్స్పరెన్సీ కోసం ఎగ్జిబిటర్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని ప్రొడ్యూసర్ గాని అందరికీ కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆన్లైన్ పోర్టల్ ఒకటి పోర్టల్ కొంచెం ఖర్చుతో కూడిన పని అది అది గవర్నమెంట్ రూపంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది గవర్నమెంట్కి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ ఉంటుంది అన్ని రాష్ట్రాల్లోనూ అమలు పరుస్తున్న విధానం అది ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించమని అడిగాం రేట్లు సవరించమంటే రేట్లు 2007లో 2008లో ఏదైతే రేట్లు జీవోగా ఇష్యూ చేశారో ఆ 2007 జీవో అప్పుడున్న రేట్లు ప్రకారం ఇప్పుడు జీవో ఇచ్చారు అవి నేడు పవర్ టారిఫ్లు కానీ ఎగ్జిబిటర్ సెక్టార్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా మూతపడ్డాయి ఇప్పుడు 1800 థియేటర్లు ఉండేవి ఇవాళ 1200కి వచ్చినాయి 1200లో కూడా 6500 థియేటర్లు ఓపెన్ అవ్వలేదు పవర్ టారిఫ్ ఒకటి లేకపోతే శాలరీస్ పెరిగినాయి లేకపోతే డీజిల్ ఛార్జెస్ పెరిగినాయి రేట్స్ కూడా సవరిస్తామని చెప్పారు అన్ని అంశాల మీద పాజిటివ్ దృక్పథంతో గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 2006-07లో ఏం చేశారో అట్లా అన్ని విధానాల్లోనూ మిగతా అన్నీ కూడా ఇంకో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరించుకుందాం కూర్చొని చర్చిద్దామని పాజిటివ్గా పేరుని నాన్నగారు చెప్పారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఆఫీసర్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం ఏబీసీ సెంటర్లకు సంబంధించి వేరియేషన్ ఏముందని చెప్పేసి అక్కడ జరుగుతోంది కదా అన్నిటి మీద ఏం హామీ ఇచ్చారు మీకు అన్నిటినీ సవరిస్తామని చెప్పారు సవరిస్తారు ఏ అయినా బి అయినా సి అయినా ఏదైనా రేట్లు ఇవాళ అన్నీ పెరిగినాయి డిజిటల్ విధానం వచ్చినాక ఏబీసీ అనేది లేదు సీలు కూడా ఎయిర్ కండిషన్ చేశారు స్టాఫ్ మెయింటెనెన్స్ పెరిగినాయి అన్ని చోట్ల థియేటర్లు ప్రాపర్టీ వాల్యూస్ పెరిగినాయి థియేటర్లు కూడా వాళ్ళు ఏంటంటే థియేటరు ఏదో ఇదివరకు మహారాజులు జమీందారులు ల్యాండ్ లార్డ్స్ కట్టిన థియేటర్లు ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి లైవ్లీహుడ్ వచ్చింది థియేటర్ లైవ్లీహుడ్ థియేటర్ ఓనరు లైవ్లీహుడ్ సమస్య వచ్చింది ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎగ్జిబిటర్స్ థియేటర్ సెక్టర్ ఒకటే థియేటర్ సెక్టర్ని బతికించుకుంటే మీ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ మిగతా వాళ్ళందరూ బతుకుతారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు పేర్ని నాన్నగారు ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లతో ఒక సమావేశం అంతా ప్రభుత్వంతో కూడా సానుకూలంగా
చర్చలు జరగడం జరిగింది ఇవన్నీ నేను చెప్పినటువన్నీ వాళ్ళు చెప్పినటువన్నీ కూడా ఒక సామరస్య వాతావరణంలోనే సౌహృద్భావ వాతావరణంలోనే పాజిటివ్ దీంట్లోనే ప్రభుత్వం తో చర్చించి జగన్ మోహన్ రెడ్డి గారికి అన్ని డిటైల్స్ చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు మనల్ని ఒక కంక్లూజన్ కు వచ్చి మళ్ళా పిలుస్తా అన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఇది మంచి వాతావరణంలో మీటింగ్ జరిగింది కాబట్టి ఎగ్జిబిటర్లందరికీ ఒక మంచి మీటింగ్ కిందే చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి మీటింగ్ జరగడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా నిజంగా ఇది స్టేట్ విడిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడ మేము ఈ రోజు ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ చేయడంతో వాళ్ళతో అధికారులకు ఉండే డౌట్లు కానీ మాకు ఉండే డౌట్లు కానీ అన్నీ క్లారిఫై చేసుకున్నాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగేటట్టు మంచి ఉద్దేశంతోనే వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. నేను మొన్న ఇష్క అనే సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా? నా సినిమా చెప్పండి. ఏమండి ఇక్కడ పెద్ద సినిమా లేదు చిన్న సినిమా లేదు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా ఉంది. వాళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేశాము. అవన్నీ ప్రభుత్వం కూడా ఎంతో కాలంగా పెండింగ్ ఉండే సమస్యలన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మేము దానికి సహకరించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఖచ్చితంగా ఇది పాజిటివ్ రిజల్టే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వస్తుందని మేము ఆశిస్తున్నాం. అవన్నీ మేమేం అడగలేదండి. మా అన్నీ కూడా ఒక వాళ్ళ డౌట్లు మా డౌట్లు క్లారిఫై చేసుకునే వరకే అడిగాం. రేట్లు ఇంతని ఇంతని మేమేం దాని మీద చర్చ జరగలేదు. మా ప్రాబ్లమ్స్ చెప్పాం, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ చెప్పాం. అవన్నీ కూడా సానుకూలంగా వాళ్ళ అధికారులు కానీ మంత్రి గారు కానీ నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుంది తొందరలోనే, అప్పటికి పరిష్కారం అవుతుందని మేము ఆశ